ప్రెస్ మీట్ చూస్తా ఉంటే అధికారం పోయిన తర్వాత పిచ్చి బాగా ముదిరినట్లు కనపడతా ఉంది. ఆయన మాటలు చూస్తా ఉంటే ఎంత అజ్ఞానం, విషయం గురించి కనీస పరిజ్ఞానం కూడా లేకోకుండా ఏ విధంగా మాట్లాడారో చూసి ప్రజలందరూ కూడా నవ్వుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఈరోజు 3.5 నెలల తర్వాత ఏంటి లోకేష్ ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పేసి అందరూ కూడా, ఎందుకంటే ముందు ప్రచారం చేశారు లోకేష్ ప్రెస్ మీట్ అని, ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బహుశా చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుని రాజకీయాల నుంచి తప్పించటమో లేకపోతే అధ్యక్ష పదవికి, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వయసు ముదిరిపోయింది కాబట్టి నెక్స్ట్ అధ్యక్ష పదవికి లోకేష్కి గట్టి పోటీ తెలుగుదేశం పార్టీలో ఏర్పడినట్టుంది. దానికోసమే ఈరోజు అడావిడిగా వచ్చి తన అజ్ఞానం అంతటినీ కూడా పుస్తకం రూపంలో పెట్టాడని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మాకు అర్థం కానిది ఏమిటంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా మా చంద్రన్న పథకాలన్నింటినీ కూడా ఆపేశారని చెప్పి చెప్తారు. మేమేమన్నా చంద్రన్న పథకాలు మేమేమన్నా అమలు చేస్తామని చెప్పేసి చెప్పామా? ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నా, ఎన్టీ రామారావుని గుర్తు చేసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నా కూడా కొన్ని పథకాలు ప్రజల మనసుల్లో ముద్రలేసినాయి. అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి తల్లి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తా ఉంది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఒక్క పథకమైనా సరే తన జీవితంలో ప్రజలకి మేలు చేసే పథకాన్ని ఒక్కటన్నా సరే అమలు చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అటువంటి చంద్రబాబు నాయుడు పథకాల్ని మాకు అమలు చేయాల్సిన కర్మ పట్టలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్లున్నాయి. ఎందుకంటే మీ ప్రభుత్వంలో ఏదైనా సంక్షేమ పథకం ఒక పేదవాడికి అందాలంటే మీరు ఏ విధంగా వాళ్ళని హింసించారో, ఏ విధంగా బానిసలుగా మీరు చూశారో, మీరు జన్మభూమి కమిటీ అని ఒకటి పెట్టి వాళ్ళ దయాదక్షిణాల మీద అర్హతకి సంబంధం లేకోకుండా నాకు ఓటు వేశారా లేకపోతే మన నా పార్టీ అని చెప్పి చూసి మీ జన్మభూమి కమిటీ వాళ్ళతో ఆ రోజు పథకాలు ఇప్పించారు. ఆ కర్మ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పట్టదు. పేదవాడికి అర్హత ఆధారంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాన్ని అందించే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇందాక చెప్తా ఉన్నాడు చర్చకు సిద్ధమని చెప్పేసి. ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఓడిపోయిన మంగళగిరిలో అయినా సరే, మీ నాన్న గెలిచిన కుప్పంలో అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పరిపాలన మీద చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకవేళ నువ్వు గనక వెంటనే స్పందించకపోతే నువ్వు కానీ నీ పార్టీ కానీ మీరు తోకముడుచుకుని పారిపోయారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని. ఈరోజు వారేదో 5 సంవత్సరాల్లో రైతులకు వరగబెట్టినట్లు, పేదలకు ఎంతో వరగబెట్టినట్లు పెద్ద నాటకాలు ఆడుతూ ఉన్నాడు మన లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారు కానీ. ఈరోజు మా అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈరోజు రైతు భరోసాగా కాపీ కొట్టారంటారు. చంద్రబాబు నాయుడు నీకు కనీసం సిగ్గుందానని చెప్పేసి అడుగుతా ఉన్నా, నీ వయసుకైనా సరే నువ్వు గౌరవించుకోమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ పెట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సంవత్సరాల్లో 50,000 రూపాయలు ప్రతి రైతుకి కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించిన తర్వాత సంవత్సరం వరకు కూడా నువ్వు కనీసం రైతుల గురించి ఆలోచన చేయలేదే. కరెక్ట్గా ఎన్నికలకి 2 నెలల ముందు రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లు రైతు బా అన్నదాత సుఖీభావ అని చెప్పేసి 2,000 రూపాయలు వేసి నువ్వేదో ఘనంగా చెప్పుకుంటున్నావు, సిగ్గుందా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏదైతే మేము ప్లీనరీలో చెప్పామో, ఏదైతే 50,000 రూపాయలు 4 సంవత్సరాలు ఇస్తానామో, ఈరోజు 5 సంవత్సరాల్లో 67,500 రూపాయలు ప్రతి రైతుకి కూడా ఇచ్చే కార్యక్రమం మేము గర్వంగా చేస్తున్నామని చెప్పేసి చెప్పుకోగలమని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇంకా లోకేష్ అంటా ఉన్నాడు 30 లక్షల మంది పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంటే ప్రపంచంలోనే నాకు తెలిసి
ఇంత గొప్ప కార్యక్రమం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడ జరగలేదంటే అతిశయక్తి కాదని చెప్పేసి మనం చేస్తానండి. ఒకటే రోజున 30 లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఈ ప్రపంచంలో ఉంటే చూపించమని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. అంత గొప్ప కార్యక్రమాన్ని ఇన్ని నిలువ నీడలేని పేదవాళ్ళకి 30 లక్షల మందికి ఒకటే రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే అదొక పెద్ద స్కామ్గా మన లోకేష్ మాట్లాడాయంటే ఎంత దిగజారిపోయాడో లోకేష్ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాను. అంటే వాళ్ళకి పేదల మీద ఒక వ్యతిరేక భావన, ఎస్సీ ఎస్టీ బీసీల మీద ఒక వ్యతిరేక భావన, పేదవాళ్ళకి ఏదైనా మేలు జరిగితే సహించలేని వాళ్ళ బుద్ధి ఈ ప్రకటన ద్వారా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈరోజు మేము రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుంటే ఏ ఒక్క రైతైనా సరే ఎక్కడైనా సరే ఆందోళన చేయటం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మా భూములు లాక్కుందని కానీ లేదా అసైన్మెంట్ బుక్ భూములు లాక్కుందని కానీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన భూములు లాక్కుందని కానీ ఏ ఒక్క రైతైనా సరే ఆందోళన చేయటం కానీ ఏ ఒక్క రైతైనా కోర్టుకు వెళ్ళి పోరాటం చేయగానే చేశారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అత్యంత పారదర్శకంగా రైతులకి నచ్చే విధంగా ధర చెల్లించి మీలాగా భూములు లాక్కుని పూలింగో లేతే ఏదో రకరకాల కథలు చెప్పి ప్రజల్ని మోసం చేసే విధానం కాదు. రైతు దగ్గర తీసుకున్న ప్రతి సెంటు భూమికి కూడా ధర చెల్లించి అది కూడా రైతు తృప్తికరంగా సంతృప్తికరంగా ధర చెల్లించి చట్ట ప్రకారం ఆ భూములను తీసుకుని వాళ్ళందరికీ కూడా ఒక నెల రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వబోతా ఉంటే ఇది ఒక పెద్ద స్కామ్గా ఈ ఎల్లో పత్రికలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు లోకేష్ చూస్తే ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఇక ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడకపోతే తన రాజకీయ జీవితం లేదని చెప్పేసి భావించినట్టున్నాడు. అందుకేనే నాన్నారు నాన్నారు నాకు ఒక ఛాన్స్ ఇరా అని చెప్పేసి ఏదో ఒక పుస్తకాన్ని ఒక పిచ్చి పుస్తకాన్ని విధ్వంసం పుస్తకం అంట పరిజ్ఞానరహితంగా ఎటువంటి విషయం లేకోకుండా ఒక పుస్తకాన్ని ప్రకటించి తానేదో ఘనకార్యం సాధించినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోసం చేస్తానని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడో నిర్ణయానికి వచ్చారు ఈ లోకేష్ ఉంటే పుట్ట మునిగిపోతుందని చెప్పేసి అయినా కూడా ఏదో ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈరోజు దిశా చట్టం గురించి మాట్లాడతాడు. దిశా చట్టం బిల్లుకి యాక్ట్కి తేడా తెలియని అజ్ఞాని లోకేష్. దిశ చట్టం కింద 327 మహిళల మీద అత్యాచారం జరిగితే ఎటువంటి కేసులు బుక్ చేయలేదంటాడు. ఒకసారి కావాలంటే పోలీస్ స్టేషన్లో మీరు ఏదైనా తెలుసుకుని ఆర్టీఐకి తెలుసుకుంటే ఈ ప్రభుత్వం ఏం పనిచేసిందో కూడా తెలుస్తుందని చెప్పేసి మనం చేస్తానని. సంక్షేమ కార్యక్రమాల్ని మేమేదో ఆపేశామని చెప్పి చెప్తున్నారు. అసలు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అది కూడా ఆ పథకాలను అమలు చేసే తీరు కానివ్వండి పారదర్శకత కానివ్వండి ఈ దేశంలో ఎక్కడా లేదని చెప్పేసి ఛాలెంజ్ చేసి చెప్పగలమని చెప్పేసి మనం చేస్తాను. అమ్మఒడి 45 లక్షల మంది తల్లులకి 15,000 రూపాయలు ఇస్తా ఉంటే ఏదో మేము మోసం చేశామని చెప్పి చెప్తారు. బహుశా ఆయనకి తెలుగు చదువుతం కూడా రాదనుకుంటాను నేను. ఒకసారి మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రతి తల్లికి కూడా పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం. ఇప్పటికే 2 దఫాలు మరి అమ్మఒడి పథకాన్ని డబ్బులను కూడా అకౌంట్స్లో వేసిన విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. ఇది అంతేకాదు విద్యా దీవెన కానివ్వండి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి. ఈరోజు ఆదరణ పథకం బలహీన వర్గాలు అసలు వీళ్ళకి ఎక్కడి నుంచో ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది బలహీన వర్గాల మీద ఆదరణ పథకం అంట. ఆదరణ పథకం ద్వారా నాయీ బ్రాహ్మణుల్ని వారి క్షౌరవృత్తికే పరిమితమయ్యేటట్లు బీసీలందరూ కూడా వాళ్ళ కులవృత్తులే చేసుకుంటాం తప్పితే ఇతరత్ర అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో అవినీతి కంపుకొచ్చిన ఆదరణ పథకాన్ని మేము రద్దు చేసామన్నారు. ఆదరణ పథకం నువ్వేదైనా ఒక నాయీ బ్రాహ్మణుడికి జుట్టు కత్తిరించే 2 కత్తెర్లు ఇచ్చావేమో ఒక రజకుడికి ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చావేమో కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు నాయీ బ్రాహ్మణుడికి ప్రతి సంవత్సరం 10,000 వేసే కార్యక్రమం రజకులకి 10,000 ప్రతి సంవత్సరం మత్స్యకారులకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం చేనేత కార్మికులకి 23,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. చేనేతకి 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. నీలాగా ఒక ఇస్త్రీ పెట్టో లేకపోతే 2 కత్తిర్లు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం మేము చేస్తలేదని చెప్పేసి మనం చేస్తానండి.
అంతేకాకుండా వీరి కుటుంబాల్లో రాబోయే రోజుల్లో సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా మరి ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను అమ్మఒడి ద్వారా 15,000 కానివ్వండి, విద్యా దీవెన ద్వారా మరి విద్యా వసతి ద్వారా 20,000 రూపాయలు కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ పూర్తిగా కానివ్వండి, ఇవన్నీ కూడా బలహీన వర్గాలు సామాజికంగా అభివృద్ధి చెందడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న విషయం వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను మీరు బీసీలని తోకలు కత్తిరిస్తాను, తోలు తీస్తాను అన్న మాటలు ఇప్పటికీ కూడా బలహీన వర్గాల చెవుల్లో ఇంకా మొగుతూనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నువ్వు ఎంత మొసలి కన్నీరు కార్చినా కూడా నువ్వు కానీ నీ పార్టీ కానీ నువ్వు బలహీన వర్గాలు నువ్వు చేసిన అవమానాలని మర్చిపోరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రైతులకి ఏదో చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైతులకి ఏం చేశామండి? 85,000 రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి 5 సంవత్సరాల్లో కేవలం 15,000 కోట్లు మాత్రమే ఇచ్చిన అబద్ధాల కోరువి మోసగాడివి నువ్వు కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను. మరి మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో దాదాపు 12.5% కేటాయించి 9 గంటల ఉదయం పూట విద్యుత్ ఇవ్వటం కానివ్వండి, వారు పండించిన ప్రతి పంటని కూడా ఈ సంవత్సరం ఇప్పటికే ధాన్యం కాకుండా ఇతర పంటలు దాదాపు 2,500 కోట్ల రూపాయలతో మరి రైతుల దగ్గర నుంచి వాళ్ళ గిట్టుబాటు ధరతో ప్రభుత్వం కొన్నదంటే రైతులకు ఎంత మేలు జరుగుతుందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి ఇంకేదో అంటా ఉంటాడు మద్యపాన నిషేధం గురించి. చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధానికి పూర్తి వ్యతిరేకి. ఆనాడు ఎన్టీ రామారావు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంటింటికి వాడవాడికి బెల్ట్ షాపులు పెట్టి అందరితో మద్యాన్ని తాగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు లోకేష్ మాట్లాడతాడు జే ట్యాక్స్ 25,000 కోట్లంట. అసలు నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లోకేష్ బాబు గారు? నువ్వేదో ఆక్స్ఫర్డ్లో చదువుకున్నావు అంటున్నావు, మా వీధి బడిలో చదువుకున్న వాడికంటే కూడా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మేము ఎస్ మద్యపాన నిషేధానికి ఆ మార్గంలోనే ఉన్నాం. ఏదైతే మేము మన జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారో అదే దిశలో పయనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ 18, 19, 20 సంవత్సరాల్లో 18,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే 2018, 2019, 18,000 కోట్లు 2019, 2020, 2020 17,500 కోట్లు ఉంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర ఆదాయం కేవలం 15,000 కోట్ల రూపాయలకి తగ్గిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒక పక్క సంవత్సర ఆదాయం 15,000 కోట్లుంటే నువ్వేదో 25,000 కోట్లు జే ట్యాక్స్ అంటావు. ఇదంతా కూడా అబద్ధ ప్రచారం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఎస్ మద్యపాన నిషేధంలో భాగంగానే మా మద్యపానం పాలసీ అమలవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీర్లో 56% అమ్మకాలు తగ్గినాయి. అదే ఐఎంఎల్ లిక్కర్లో దాదాపు 24% మరి కన్జంప్షన్ తగ్గిందంటే మద్యపాన నిషేధం మార్గంలో అడుగులు వేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వంలో 4,380 షాపులుంటే ఈ సంవత్సరానికి కేవలం 2,934 షాపులు మాత్రమే మా ప్రభుత్వం రన్ చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కేవలం ఈ పార్టీ పుట్టగతులు ఉండవు, ఈ పార్టీని మూసేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్న అభిమానాన్ని చూసి ఏడవటం తప్ప ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఎటువంటి ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు మాటలకు కానీ ఈ లోకేష్ ప్రెస్ మీట్ కానీ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా ఇందాక మీ ప్రెస్ మీట్లు అంటున్నారు లోకేష్, ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందని అంటున్నారా అని అంటున్నాడు. ఆయనకి బుద్ధి కానీ ఏమైనా ఉంటే ఇటీవల జరిగిన సి ఓటర్స్ చేసిన సర్వే ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 80% ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది, దేశం మొత్తం ఉన్న ముఖ్యమంత్రులందరిలో పెద్ద పెద్ద సీనియర్లు తలపండిన నాయకులున్నా కూడా 4వ ర్యాంక్ సాధించాడంటే
ప్రజలకు ప్రజారంజకంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తానండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప కార్యక్రమాలు, ఇళ్ల స్థలాలు కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, లేదా నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను, ఒక సంవత్సరంలో గ్రామ స్వరూపాన్ని ఏదైతే మహాత్మా గాంధీ గారు ఆశించారో గ్రామ స్వరాజ్యాన్ని, గ్రామ స్వరూపాల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మార్చేయబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తానని. ప్రతి గ్రామంలో ఎక్కడికో వెళ్ళుకోకుండా, ఎవరి మీద ఆధారపడుకోకుండా ఇంటి నుంచి బయటకు వస్తే వాళ్ళ సమస్యలను తీర్చే గ్రామ సచివాలయం కానివ్వండి, వారి ఆరోగ్య సమస్యలు తీర్చే విలేజ్ హాస్పిటల్స్ కానివ్వండి, రైతుల సమస్యలు తీర్చే రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, వాళ్ళు పండించిన ఉత్పత్తుల్ని అమ్మటానికి కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన వ్యవసాయ పరికరాలకు మన విత్తనాలు కానివ్వండి, లేకపోతే ఎరువులు కానివ్వండి, కొనడానికి రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి, గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి గర్వపడతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఏమండి